మాజీ మంత్రి అంబటి రాంబాబు సోదరుడికి చెందిన హైరైజ్ అపార్ట్మెంట్స్ నిర్వాహకులపై పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. పర్యావరణం సహా అనేక నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన కోరారు. ఆదిత్య ఇన్ఫ్రా పేరు మీద తీసుకున్న ఈసీలో స్పష్టంగా కొన్ని కండిషన్స్ చెప్పారు. ఏమని, కన్స్ట్రక్షన్ మొదలుపెట్టే ముందు కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకోవాలి అని చెప్పి. కన్సెంట్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు తీసుకున్నారు, మొన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రీజనల్ ఆఫీసర్ వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి షో కాజ్ నోటీస్ ఇస్తే ఇప్పుడు అప్లై చేశారు. అది కన్స్ట్రక్షన్ మొదలుపెట్టే ముందు చేయాల్సింది. ఇప్పటికి రెండు టవర్లు అయిపోయి మూడో టవర్లో పునాదుల్లో ఉన్నప్పుడు అప్లై చేయడం జరిగింది, అది క్లియర్ వైలేషను. అదేవిధంగా ప్రాజెక్టు స్కోప్ మారితే ఖచ్చితంగా ఫ్రెష్ ఈసీకి వెళ్ళాలి, దాన్ని కప్పిపుచ్చడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వాస్తవాలు పీరియాడికల్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, ఎవరైతే కట్టేవాళ్ళు ఇంతవరకు పీరియాడిక్ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు. గత 5 సంవత్సరాల కాలంలో తన అన్న మంత్రి కావచ్చు, ఈయన దౌర్జన్యాల వల్ల కావచ్చు, మరి వాళ్ళని చెప్పు చేతల్లో పెట్టుకొని అక్రమ నిర్మాణాలు చేయటం జరిగింది. కాబట్టి ఎయిర్ యాక్ట్ కావచ్చు, వాటర్ యాక్ట్ కావచ్చు, ఈసీ వైలేషన్స్ కానీ దానికి అనుగుణంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది.